హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఫిర్యాదుపై చైనా, తైవాన్, వియత్నాం నుండి వినైల్ టైల్స్ దిగుమతులపై భారతదేశం యాంటీ డంపింగ్ విచారణను ప్రారంభించింది. దేశీయ ఆటగాళ్ల ఫిర్యాదు మేరకు చైనా, తైవాన్ మరియు వియత్నాం నుండి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డింగ్లలో ఫ్లోర్లను కవర్ చేయడానికి ఉపయోగించే నిర్దిష్ట రకం టైల్స్ దిగుమతులపై భారతదేశం యాంటీ డంపింగ్ ప్రోబ్ను ప్రారంభించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ యొక్క ఇన్వెస్టిగేషన్ విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ రోల్ లేదా షీట్ రూపంలో కాకుండా ఇతర వినైల్ టైల్స్ డంపింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. వెల్స్పన్ ఇండియా లిమిటెడ్, వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ మరియు వెల్స్పన్ గ్లోబల్ బ్రాండ్స్ లిమిటెడ్ చైనా, తైవాన్ మరియు వియత్నాం నుండి దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డైరెక్టరేట్లో పిటిషన్ దాఖలు చేసినట్లు డీజీటీఆర్ నోటిఫికేషన్ తెలిపింది. 2019 సెప్టెంబర్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన దేశీయ పరిశ్రమపై ఉత్పత్తి యొక్క డంపింగ్ భౌతికంగా ప్రభావితం చేస్తుందని దరఖాస్తుదారులు ఆరోపించారు. పరిశ్రమ మరియు ఉత్పత్తి ప్రారంభ దశలో ఉన్నాయని వారు సమర్పించారు. డైరెక్టరేట్ మాట్లాడుతూ, దేశీయ పరిశ్రమ ద్వారా లేదా వారి తరపున సక్రమంగా ధృవీకరించబడిన వ్రాతపూర్వక దరఖాస్తు ఆధారంగా మరియు సంతృప్తి చెందని తర్వాత డంపింగ్ గురించి పరిశ్రమ సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా అధికార సంస్థ దీని ద్వారా ప్రారంభిస్తుంది విచారణ. డంపింగ్ దేశీయ ఆటగాళ్లకు మెటీరియల్ గాయం కలిగించిందని నిర్ధారించినట్లయితే ఈ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డీజీటీఆర్ సిఫార్సు చేస్తుంది. సుంకాల విధింపుపై ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది. చౌక దిగుమతులు పెరగడం వల్ల తమ దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి దేశాలు యాంటీ డంపింగ్ ప్రోబ్స్ను ప్రారంభిస్తాయి. ప్రతి ఘటనగా వారు జెనీవా ఆధారిత ప్రపంచ వాణిజ్య సంస్థ బహుపాక్షిక పాలనలో ఈ సుంకాలను విధిస్తారు. సుంకం న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడం మరియు విదేశీ ఉత్పత్తిదారులు మరియు ఎగుమతిదారులతో పోలిస్తే దేశీయ ఉత్పత్తిదారుల కోసం ఒక స్థాయిని సృష్టించడం. చైనాతో సహా వివిధ దేశాల నుండి చౌక దిగుమతులను పరిష్కరించడానికి భారతదేశం ఇప్పటికే అనేక ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.